హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు బాక్స్ ప్యాకింగ్ చూడొచ్చు. ఇది జీబ్లేస్ బ్రాండ్ది థార్ 5 ప్రో, అంటే వాళ్ళది కొత్త న్యూ ఫ్లాగ్షిప్ స్మార్ట్ వాచ్. ఇది 4G స్మార్ట్ వాచ్. ఇక్కడ థార్ 5 ప్రో, మీరు 4G స్మార్ట్ వాచ్, ఇంకా వాచ్ది ఫోటో కూడా చూడొచ్చు. ఇక్కడ బాక్స్ పైన బ్లాక్ కలర్ బాక్స్ ఉండేసి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే డ్యూయల్ మీకు 5 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి, అంటే ఒకటి ఫ్రంట్ ఫేసింగ్ ఒకటి సైడ్ ఫేసింగ్. ఇక్కడ కూడా 4G స్మార్ట్ వాచ్ అని రాసి వాచ్ అంటే బ్లాక్ కలర్ది వచ్చింది నాకు రివ్యూ కోసం, బ్యాంగ్ కూడా పంపించింది. ఇటు సైడ్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ దాంట్లో ప్యాకేజ్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా 4G స్మార్ట్ వాచ్ అని థార్ 5 ప్రో అని మోడల్ అక్కడ రాసేసింది. ఇప్పుడు ఈరోజు అన్బాక్స్ చేసి మనం డీటెయిల్గా దీని బిల్ట్ క్వాలిటీ, ఇంకా దీని పర్ఫార్మెన్స్, అంటే ఇంకా ఇది స్మార్ట్ వాచ్ విత్ ఎ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో సిమ్ కార్డ్ కూడా వేసుకోవచ్చు. మీరు యూస్ చేసే ముందు కంపల్సరీ మొత్తం ఒకసారి యూజర్ మాన్యువల్ డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్, ఇట్లా డీసెంట్గా ఫోమ్లో మధ్యలో ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి వచ్చింది. ఇంకా సైడ్లో మీకు చిన్న యాక్సెసరీస్ బాక్స్ కూడా ఉంది, అందులో కూడా ఏమొచ్చినాయో ఒకసారి చూపించేస్తాను. అన్నీ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు 1 బై 1 చూపిస్తాను. మీకు యాక్సెసరీస్ బాక్స్లో ఇదొకటి యూఎస్బీ కేబుల్ వచ్చింది, అంటే దీనికి మ్యాగ్నెటిక్ పోగో పిన్ ఉంది, దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇంకోటి ఇందులో వాచ్లో ఏంటంటే స్పెషాలిటీ మీకు పెద్ద 800 mAh బ్యాటరీ ఉంది. ఇంకోటి మీకు ఎక్స్ట్రా స్పేర్ స్ట్రాప్ కూడా వచ్చింది, బ్లాక్ కలర్ది, లెదర్ స్ట్రాప్ అది, అంటే పై సైడ్ లెదర్ బ్యాక్ సైడ్ సిలికాన్ ఉంది. ఇది యాక్చువల్ జీబ్లేస్ థార్ 5 ప్రో డ్యూయల్ కెమెరాస్ ఉన్న స్మార్ట్ వాచ్, ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్, స్మార్ట్ వాచ్ ఫోన్ అని కూడా అనొచ్చు మీరు. ఎక్సలెంట్ ఉంది, ఫస్ట్ లుక్ చూడడానికే సూపర్ ఉంది. మీరు ఇక్కడ దాని బ్రౌన్ కలర్ స్ట్రాప్ చూడొచ్చు. నాకు యాక్చువల్గా బ్లాక్ కంటే ఇది బ్రౌన్దే నచ్చింది. ఇంకా దాని స్టిచ్చింగ్ క్వాలిటీ, ఇంకా బ్యాక్ సైడ్ దానికి సిలికాన్ మెటీరియల్ తోటి, అంటే అది హైబ్రిడ్ స్ట్రాప్ అది, అంటే మీకు చెమట వచ్చినా ఏమొచ్చినా దానికి డ్యామేజ్ ఏమవ్వదు. నాకు యాక్చువల్గా రెండిట్లో బ్రౌనే చాలా నచ్చింది, ఎందుకంటే చాలా రాయల్ లుక్ ఉంది అది బ్రౌన్ వేస్తే. ఇంకా వాచ్ బిల్ట్ క్వాలిటీ అది, దాని చాలా లుక్స్ అవి సూపర్ ప్రీమియం ఉన్నాయి. కొంచెం పెద్దగానే ఉంది వాచ్, మీకు 65 గ్రామ్స్ వెయిట్ ఉండేసి దీనిపైన మీరు స్క్రీన్ డిస్ప్లే చూస్తున్నారు కదా, 1.6 ఇంచెస్ది ఎల్టీపీఎస్ టచ్ డిస్ప్లే అది. దానిపైన గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇంకా మీరు ఇక్కడ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. ఇంకా బెజల్స్ దీని మొత్తం సెరామిక్ బెజల్స్, అంటే చాలా హై క్వాలిటీ ఉంటుంది. సైడ్ కెమెరా, ఇంకా 2 బటన్స్ చూడొచ్చు, ఒకటి పవర్ ఇంకా మెనూ నావిగేషన్కి, ఇంకోటి బ్యాక్ బటన్ ఉంది. ఇక్కడ సైడ్ కూడా మీరు మైక్రోఫోన్ అది చూడొచ్చు. కింద స్ట్రాప్ కింద చిన్న స్లాట్ ఉంది స్పీకర్ గ్రిల్, అది కనపడదు అది, అంటే చాలా అంటే కిందికి ఉంది స్పీకర్ హోల్ అది. ఇది మీరు స్ట్రాప్ ఇక్కడ నుంచి పిన్ స్లైడ్ చేసి రిమూవ్ కూడా చేయొచ్చు ఈజీగా. మీరు 2 మినిట్స్లో కావాలంటే బ్లాక్ స్ట్రాప్ కూడా వేసుకోవచ్చు. బ్యాక్ చూడండి మీరు, ఇక్కడ మీరు హార్ట్ రేట్ సెన్సర్, ఛార్జింగ్ కాంటాక్ట్స్, అంటే ఈ మ్యాగ్నెటిక్ పోగో పిన్ మీరు డైరెక్ట్ దానికి తెచ్చి జాయింట్ చేస్తే అతుక్కుంటుంది, ఇమీడియట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ 4G ఎల్టీ నానో సిమ్ కూడా మీరు ఇందులో వేసుకొని డైరెక్ట్ ఇందులో నుంచే మీరు డైల్ చేసి కాల్స్ అది కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ మీరు సిమ్ కార్డ్ స్లాట్ కూడా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు మైక్రోఫోన్ ఇంకా స్పీకర్ ఉంది కాబట్టి కాల్స్ చేయడానికి దానికి బాగుంటుంది. నేను స్పీకర్ క్వాలిటీ కూడా నేను ఆన్ చేసి తర్వాత మీకు సౌండ్ అవుట్పుట్ అది ఎట్లా ఉందో చూపిస్తాను. ఇప్పుడు పవర్ ఆన్ చేసేసి మనం మెనూ దాని డీటెయిల్స్ అవన్నీ, అంటే వాచ్ నేను కొన్ని గంటలు అట్లా యూజ్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చెప్తాను. ఇది జీబ్లేస్ థార్ 5 ప్రో, నేను ఒక 1 డే మొత్తం యూజ్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. నా చేతికి మీరు శాంసంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 కూడా చూడొచ్చు, దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దగా ఉంది. దీని డిస్ప్లే 1.6 ఇంచెస్, ఎల్టీపీఎస్ టచ్ డిస్ప్లే, 320x320 రెజల్యూషన్, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి, కానీ అమోలెడ్ డిస్ప్లే అంతా పంచి ఉండదు, ఐపీఎస్ డిస్ప్లే లాగా ఉంటుంది. పర్వాలేదు, ఓకేనే ఉంది, అంటే నాకు ఎక్కడ కూడా ఏమంత ఇబ్బంది అనిపించలేదు. కలర్స్ కానివ్వండి, కాంట్రాస్ట్, సాచురేషన్, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. పైనుంచి స్వైప్ చేస్తే మీకు స్టేటస్ ప్యానెల్ వస్తుంది, క్విక్ సెట్టింగ్స్ ఇక్కడ అన్నీ మీరు చూడొచ్చు. ఇది ఆండ్రాయిడ్ 7.1.1 తోటి వస్తుంది వర్జన్. ఇక్కడ మీరు అంటే వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లొకేషన్, చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా మీరు స్వైప్ చేస్తే లెఫ్ట్కి క్లీనప్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఉంది, ఇంకా వెదర్ కూడా ఇక్కడనే మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇంకా మీరు మళ్ళీ రిటర్న్ మీరు పైకి స్వైప్ చేస్తే మీరు మెయిన్ హోమ్ పేజ్కి వెళ్ళొచ్చు. హోమ్ పేజ్లో మీరు వాచ్ ఫేస్, ఇది నాకు నచ్చింది ఇది పెట్టాను, ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీరు పైకి స్వైప్ చేస్తే మీకు ఫిట్నెస్ మొత్తం యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ సమ్మరీ ఉంటుంది. ఇంకా మీరు వీక్లీ సమ్మరీ కూడా చూడాలంటే ఇటు స్వైప్ చేస్తే చూడొచ్చు. ఫిట్నెస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు తర్వాత మీకు మెనూలో ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ఇటు సైడ్ మీరు రైట్ స్వైప్ చేస్తే మెసేజ్ నోటిఫికేషన్స్ అవి ఉంటాయి. మీరు లెఫ్ట్ స్వైప్ చేస్తే మీకు అన్ని యాప్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మీరు అన్ని యాప్స్ అన్నీ చూడొచ్చు. దీని యూఐ చాలా స్మూత్ ఉంది. ఇది
3GB ర్యామ్ తోటి వస్తుంది, ఇంకా 32GB స్టోరేజ్ ఉంది. నాకు ఎక్కడ కూడా ఎలాంటి ల్యాగ్ అనిపించలేదు. ఫుల్గా 60Hz డిస్ప్లే, 60fps మీకు స్మూత్ ఉంది దాని UI. ఇంకా యానిమేషన్ అదంతా చాలా బాగుంది. కాంటాక్ట్స్ మీరు ఇందులో 4G SIM వేసుకొని మీరు డైరెక్ట్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. స్పీకర్ ఉంది, మైక్రోఫోన్ ఉంది. స్పీకర్ క్వాలిటీ అది కూడా ఎట్లా ఉందో అవుట్పుట్ అది నేను తర్వాత మీకు చూపిస్తాను. బాగానే ఉంది కానీ కనపడదు మీకు. స్ట్రాప్ కింద చిన్న హోల్ ఉంది మెసేజింగ్ ఇక్కడ నుంచి. ఇంకా సెట్టింగ్స్లో కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా చూపించేస్తాను. ఇదేంటంటే మీకు స్మార్ట్ వాచ్ ఫోన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే డైరెక్ట్ మీరు ఇందులోంచే డైల్ కూడా చేసుకోవచ్చు. డిస్ప్లే బ్రైట్నెస్ మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది, అంటే ఇది అమోలెడ్ డిస్ప్లే కాదు కానీ మీరు ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. కొంచెం బ్యాటరీ అంటే తొందరగా డ్రైన్ అవుతుంది. ఇంకా యాప్ లిస్ట్ స్టైల్ అంటే మీకు ఇట్లా స్క్రోల్ టైపా లేకపోతే సర్క్యులర్ లిస్ట్ మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ, వైఫై కనెక్టివిటీ, జెస్చర్ అని అంటే మీరు రేస్ టు వేక్ ఫంక్షన్, పవర్ సేవింగ్ మోడ్, లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్, డేట్ అండ్ టైమ్, ఇంకా రీసెట్ ఇక్కడ నుంచి రీసెట్ కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు. మోర్ అబౌట్ వాచ్ అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ దాని ఆండ్రాయిడ్ వర్జన్ ఇక్కడ మీరు చూడొచ్చు. 7.1.1 ఉంది. ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ కావాలంటే వీడియో పాజ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇదే నేను చెప్పాను కదా యాప్ లిస్ట్ స్టైల్, మీరు నాకు స్టైల్ వన్నే నచ్చింది, ఇట్లా రౌండ్గా అంత నచ్చలేదు, ఇట్లా పైకి కిందికే బాగుంది. ఇంకా మీకు బ్రౌజర్ ఉంది ఇందులో, డౌన్లోడ్స్, ఇంకా క్యాలెండర్ ఉంది, క్లాక్ ఉంది. కెమెరా అయితే చాలా స్పెషల్, నేను చెప్పాను కదా ఫ్రంట్ కెమెరా, మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ అన్లాక్ ఉంది. కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది, వీడియో షూట్ చేయొచ్చు, మీరు ఫోటో షూట్ చేయొచ్చు. ఇంకా గ్యాలరీ ఇక్కడ నుంచి నేను కొన్ని శాంపిల్స్ అయితే లాస్ట్లో పెడతాను, మీరు అక్కడ చెక్ చేసుకోండి. అంటే ఇందులో తీసిన కొన్ని ఫొటోస్ ఇంకా శాంపిల్స్. ఇది సెల్ఫీ కెమెరా. ఫేస్ అన్లాక్ కూడా పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. నేను స్మార్ట్ వాచ్లో ఇదే ఫస్ట్ టైం ఫేస్ అన్లాక్ చూడడము, చాలా బాగుంది అది. మీరు రెండు కెమెరాస్ అంటే సైడ్ కెమెరా ఫ్రంట్ కెమెరాలో ఫోటో వీడియో రెండు తీయొచ్చు. నేను శాంపిల్స్ అవి లాస్ట్లో మీకు పెట్టి పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. గ్యాలరీ, మీరు మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది, ఇంకా సౌండ్ రికార్డర్ ఉంది, ఫైల్ మేనేజర్ ఉంది, ఇంకా హార్ట్ రేట్ సెన్సర్ కూడా ఉంది. హార్ట్ రేట్ సెన్సర్ అంటే నేను అది చేతికి పెట్టి మీకు ఎంతవరకు అక్యురసీ ఉంది అది కూడా ఒకసారి డెమో చూపించేస్తాను. బ్యాక్ సైడ్ మీరు చూసారు కదా దాని సెన్సర్. ఇంకా మీకు ఫిట్నెస్ యాక్టివిటీస్ ఇందులో డీటెయిల్గా మీకు ఇక్కడ చూడొచ్చు అన్నీ మీరు. అంటే ఇందులో చాలా యాప్స్ ఉన్నాయి ఫిట్నెస్ యాప్స్, అవన్నీ మీకు అంటే డీటెయిల్గా మళ్ళీ ఇంకో వీడియో క్లిప్లో చూపించేస్తాను. ఇందులో ఫుల్లీ ఫంక్షనల్ గూగుల్ ప్లేస్టోర్ కూడా ఉంది, అంటే మీరు మీకు నచ్చిన యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మీకు GPS, గ్లోనస్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ కోసం అది ఉంది. యూట్యూబ్ కూడా, అంటే ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వలేదు వైఫై తోటి, అందుకే అది ఆఫ్లైన్ అని చూపిస్తుంది. ఇంకా మీకు గేమ్స్ కూడా ఆడొచ్చు, అంటే మీరు 3GB ర్యామ్ ఇంకా 32GB స్టోరేజ్ ఉంది. ఇందులో మీడియా టెక్ ది 6739 క్వాడ్ కోర్ CPU ఉంది, అంటే 1.25 GHz పైన క్లాక్ చేసింది. గేమింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఈవెన్ ఇంకా మీరు వాచ్ ఫేసెస్ అయితే కొన్ని వందలు ఉన్నాయి, ఇవి సరిపోకపోతే ఇందులో కొన్ని ప్రీలోడెడ్ ఉన్నాయి, ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా ఎన్నంటే అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు ఓన్గా గ్యాలరీలోంచి కూడా మీ ఫొటోస్ కూడా వాచ్ ఫేస్ లాగా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇది కూడా నేను ప్రొఫెషనల్ హార్ట్ రేట్ మానిటర్ తోటి కంపేర్ చేసి చెక్ చేశాను, అరౌండ్ 85-90% వరకు అక్యురేట్గానే ఉంది, బాగానే పనిచేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను, కొంచెం అట్లీస్ట్ ఒక 40 సెకండ్స్ టైం తీసుకుంది అది చూపించడానికి. ఇంకా మీరు డిస్ప్లే క్వాలిటీ అది కూడా చూడొచ్చు, సూపర్బ్ ఉంది. ఫిట్నెస్లో నేను చెప్పాను కదా అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ మీరు ఇక్కడ నుంచి రన్నింగ్, వాకింగ్, ఇంకా ఇండోర్ రన్, బైక్ రైడింగ్ అంటే సైక్లింగ్, ఇంకా బాస్కెట్బాల్, ఫుట్బాల్, పర్వాలేదు మనం ఆడే గేమ్స్ అన్నీ, పింగ్ పాంగ్, అంటే టెన్నిస్, టేబుల్ టెన్నిస్ లాంటిది, ఇంకా బ్యాడ్మింటన్, రోప్ స్కిప్పింగ్ అన్నీ ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేసుకొని మొత్తం ట్రాక్ చేయొచ్చు. వెదర్ యాప్ కూడా ఉంది, వాయిస్ సెర్చ్ ఉంది, ప్లేస్టోర్లో కూడా మీరు ఏదంటే అది మీరు డౌన్లోడ్ చేసుకొని. నేను ఫ్యూచర్లో ఇందులో పబ్జీ గేమ్ కూడా మీకు అయితే ఆడి చూపిస్తాను డౌన్లోడ్ చేసి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, స్మార్ట్ వాచ్లో పబ్జీ ఆడొచ్చా లేదా అనేది అది కూడా మనం చూద్దాము. ఇంకా మీకు మ్యాప్స్ అంటే నావిగేషన్కి ఇందులో GPS ఇంకా గ్లోనస్ ఉంది కాబట్టి మీకు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ కూడా ఈజీగా, అంటే చాలా సాటిలైట్స్కి రెండు సాటిలైట్స్ తోటి సపోర్ట్ ఉంది, అక్యురసీ బాగుంటుందని కంపెనీ చెప్పింది. మీకు యూట్యూబ్ కూడా ఒకసారి నా వీడియో ఏదన్నా ప్లే చేసి మీకు సౌండ్ క్వాలిటీ ఇంకా పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో ఇక్కడ మీకు చూపించేస్తాను. ఒక కొన్ని 1 మినిట్ అట్లా మీరు చూడండి, ఎందుకంటే మీకు దీని స్పీకర్ అవుట్పుట్ ఇంకా సౌండ్ క్వాలిటీ కూడా తెలుస్తుంది. ఈరోజు ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే నేను కొన్ని నెలల నుంచి ఒక వేరే
వేరే టైప్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను. చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా నా దగ్గర అంటే చూసారు అది ఇయర్ ఫోన్స్ నేను పెట్టి యూజ్ చేసేటప్పుడు ఆఫీస్ లో బయట. చూసారు కదా ఇందాక వీడియో, మీకు ఎట్లా అనిపించిందో సౌండ్ అవుట్పుట్ ఇంకా వీడియో క్వాలిటీ అది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఓకే అనిపించింది, మంచి లౌడ్ అండ్ క్లియర్ ఉంది సౌండ్. ఇవన్నీ యాప్స్ ఈవెన్ మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదంటే అది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను గేమింగ్ కూడా మీకు టెంపుల్ రన్ ఆడి చూపిస్తాను. ఇందులో 3GB ర్యామ్ ఉంది కాబట్టి మీకు గేమింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, సూపర్ స్మూత్ ఉంది, ఎక్కడ ల్యాగ్ ఏమీ లేదు. మీరు ఏవైనా వేరే గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకొని అన్ని గేమింగ్కి దానికి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఇది ఒక కొన్ని సెకండ్లు అట్లా ఈ గేమ్ ప్లే కూడా చూడండి. ఇప్పుడు దీని బ్యాటరీ లైఫ్ గురించి చెప్తాను. నేను ఎన్నో స్మార్ట్ వాచెస్ లాస్ట్ 2-3 ఇయర్స్లో చూశాను, కానీ ఇందులో ఉన్నంత పెద్ద బ్యాటరీ నేను ఎప్పుడు చూడలేదు. ఇందులో 800 mAh సూపర్ హ్యూజ్ బ్యాటరీ ఉంది, మీకు కంటిన్యూగా 2.5 hours స్క్రీన్ ఆన్ టైం ఇస్తుంది. మీరు సింపుల్ వాచ్ లాగా యూజ్ చేస్తే 2 to 2.5 days బ్యాటరీ బ్యాకప్ ఉంది. ఇంకా మీరు అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవి అన్ని యూజ్ చేస్తే మాత్రం మీకు 12 to 15 hours బ్యాకప్ వస్తుంది. చూడ్డానికి బాగుంది, మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది, సెరామిక్ బెజల్స్ ఉన్నాయి, డ్యువల్ కెమెరాస్, అది కూడా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విత్ ఫేస్ అన్లాక్ ఉంది, మీకు మెటల్ బాడీ ఉంది, బ్యాక్ మొత్తం పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ. ఒకటే నాకు నచ్చలేదు ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు, రిమైనింగ్ ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి. దీనికి కొన్ని ఫోటో శాంపిల్స్ ఇంకా వీడియో క్లిప్ అది నేను లాస్ట్లో పెడతాను, మీరు కావాలంటే అక్కడ చెక్ చేసుకోండి. అంటే ఎట్లా ఉంది క్వాలిటీ అనేది, కెమెరా క్వాలిటీ. మిగతా అంతా నాకు ఓవరాల్గా నచ్చింది, డిజైన్ నచ్చింది, దాని లుక్స్ నచ్చినాయి, స్ట్రాప్స్ బాగున్నాయి, బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం అంటే సైజ్ గ్రాండ్ సైజ్ కదా, ఇది లేడీస్కి వాళ్ళకి సెట్ అవ్వదు, ఇది ఓన్లీ ఫర్ జెంట్స్. నా చెయ్యికి అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది, నాకు ఆ బ్రౌన్ కలర్ స్ట్రాప్ చాలా నచ్చింది. ఇంకా సెరామిక్ బెజల్ మీకు అంత తొందరగా స్క్రాచెస్ అవి కూడా పడవు. ఇంకోటి ఏంటంటే బటన్స్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ ఇస్తే బాగుండేది, కొంచెం అంటే బటన్స్ ప్రెస్ చేస్తే అంత ప్రీమియం ఫీల్ లేదు. రిమైనింగ్ యూఐ అదైతే చాలా స్మూత్ ఉంది, 60 FPSలో స్మూత్ యూఐ యానిమేషన్ అది చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసి దాని పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.